ఆదివారం జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్ లో అసలైన ఐపీఎల్ మజా ఏంటో తెలిసింది నరాలు తెగే ఉత్కంఠ మధ్య సూపర్ ఓవర్ లో ఢిల్లీ విజయం సాధించింది సూపర్ ఓవర్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ రబడా వేసిన మొదటి బంతికి రెండు పరుగులు రాబట్టింది రెండో బంతికి కేఎల్ రాహుల్ మూడో బంతికి పూరన్ అవుట్ కావడంతో పంజాబ్ చాప్టర్ క్లోజ్ అయింది మూడు పరుగుల టార్గెట్ ను ఢిల్లీ సునాయసంగా ఛేదించి సూపర్ విక్టరీ అందుకుంది మయాంక్ అగర్వాల్ ఎనభై తొమ్మిది పరుగులతో ఒంటరి పోరాటం వృధా అయింది పంజాబ్ టాస్ గెలి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బ్యాటింగ్ చేసింది అయితే వరుసగా వికెట్లు కోల్పోవడంతో పెద్ద స్కోరు ఉండకపోవచ్చని అందరూ భావించారు కానీ మార్కస్ టోయినిస్ చివరిలో పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు కేవలం ఇరవై ఒక్క బంతుల్లో యాభై మూడు పరుగులు చేశాడు దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి నూట యాభై ఏడు పరుగులు చేసింది ఇక చేజింగ్ కు దిగిన కింగ్స్ ఎలవైన పంజాబ్ యాభై ఐదు పరుగులకి ఐదు వికెట్లు పడిపోవడంతో పీకలోతు కష్టాల్లో కూరుకుపోయింది ఇక పంజాబ్ ఓటమి ఖాయమని అందరూ భావించారు ఈ క్రమంలో మయాంక్ అగర్వాల్ చెలరేగి ఆడాడు అరవై బంతుల్లో ఎనభై తొమ్మిది రన్స్ చేసి గెలుపు దగ్గరికి తీసుకువచ్చాడు చివరి రెండు బంతుల్లో ఒక పరుగు కావాల్సి ఉండగా హిట్ మ్యాన్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు చివరి బంతికి జోర్డాన్ అవుట్ కావడంతో మ్యాచ్ టై అయింది స్టోయినిస్ వరుసగా రెండు వికెట్లు తీసి మ్యాచ్ ను టై గా తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాడు ఇక సూపర్ ఓవర్ లో విజయం సాధించింది ఢిల్లీ కాగా ఢిల్లీ పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఓ అద్భుతమైన రికార్డు నమోదైంది ఇరవయవ ఓవర్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ముప్పై రన్ చేసింది తొలి బంతిని స్టోయినిస్ సిక్స్ కొట్టగా ఆ తర్వాత వైడు ఆ తర్వాత మూడు బంతుల్లో మూడు ఫోర్లు వరుసగా కొట్టాడు ఇక ఐదవ బంతిని సిక్స్ కొట్టాడు ఇక ఆరవ నోబాల్ బంతి రన్ చేస్తూ రన్ అవుట్ కాగా చివరి బంతికి నాజే మూడు రన్స్ చేయడంతో ఇరవయవ ఓవర్లో ముప్పై రన్స్ వచ్చాయి దీంతో ఐపీఎల్ చరిత్రలో ఇరవయవ ఓవర్లో ముప్పై రన్స్ తీసిన తొలి జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ నిలిచింది